ఈ వీడియోలో మనము కనకవచం గురించి డిస్కస్ చేద్దాం. కనకవచం అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను. కనకవచం అంటే ఏంటంటే మనకు వృక్ష కణాల లోపల, బ్యాక్టీరియా కణాల లోపల అండ్ ఆల్సో కొన్ని రకాలైనటువంటి శైవలాల లోపల అండ్ ప్రొటిస్టాకు చెందినటువంటి జీవుల లోపల మనకు కణాన్ని ఆవరించి స్పష్టమైనటువంటి కనకవచం అనేది ఉంటుంది. మరి ఈ కనకవచం అనేది ముఖ్యంగా జంతు కణం లోపల ఉండదు. జంతు కణం లోపల కనకవచం ఉండదు, వృక్ష కణం లోపల అయితే కనకవచం ఉంటుంది అని చెప్పి మనం ఇంతకుముందు వృక్ష కణానికి జంతు కణానికి తేడాలు డిస్కస్ చేసేటప్పుడు మనం అప్పుడు చూసినాం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే కనకవచము, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మీకు కనకవచం ఏదంటే పింక్ కలర్ ఉంది కదా, ఈ పింక్ కలర్ లేయర్ మొత్తం కూడా కనకవచము. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ డయాగ్రామ్లో మరి పింక్ కలర్ లేయర్ బయట ఉంది, లోపల ఉంది కదా సార్, అంటే ఈ లోపల ఉన్నది కనకవచమే, ఈ బయట ఉన్న పింక్ కలర్ లేయర్ అనేది ఇంకొక కణం యొక్క కనకవచం. అంటే ఒకవేళ ఒక కణజాలాన్ని తీసుకున్నట్లయితే మన కణజాలం లోపల కణాల సమూహం ఉంటుంది కాబట్టి ఈ రకంగా దీని పక్కకున్నటువంటి కణం యొక్క కనకవచం ఇది, దీని పక్కకున్నటువంటి కణం యొక్క కనకవచం ఇది. సో ముఖ్యంగా ఇప్పుడు మనము వృక్ష శాస్త్రం కాబట్టి బాట్ని కాబట్టి బాట్ని లోపల మనం మొక్కల గురించి డిస్కస్ చేయాలి కాబట్టి ఈ మొక్కల కణాల లోపల ఉండేటటువంటి ఈ కనకవచం అంటే ఏంది, ఈ కనకవచం ఎక్కడ ఉంటుంది, అది ఏం పని చేస్తుంది, దానివల్ల ఈ మొక్కల కణాలకు ఉపయోగం ఏంటి, దాన్ని ఎవరు కనుక్కున్నారు అనే విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కనకవచం. ఈ కనకవచాన్ని 1665వ సంవత్సరం లోపల ఓక్ అనే వృక్షం పేరు ఏం పేరు, ఓక్ అనే వృక్షం యొక్క బెరడు లోపల, ఓక్ అనే వృక్షం యొక్క బెరడు లోపల రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త గుర్తించుండు. శాస్త్రవేత్త పేరు ఏం పేరు, రాబర్ట్ హుక్. ఆల్రెడీ మనము ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు. ఈ రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త మైక్రోగ్రాఫియా అనే గ్రంథాన్ని రచించాడు. ఆ మైక్రోగ్రాఫియా అనే గ్రంథం లోపల ఈ మొక్కల కణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లో పొందుపరచడు అని చెప్పి మనం డిస్కస్ చేసినాం. అయితే ఈ రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665వ సంవత్సరం లోపల ఓక్ అనే వృక్షం యొక్క బెరడుని మైక్రోస్కోప్ లోపల గమనించినప్పుడు అతనికి తేనెపట్టు గదిరి లాంటి నిర్మాణాలు కనబడినాయి. అయితే ఆ తేనెపట్టు గది లాంటి నిర్మాణం చుట్టూ ఏదో నిర్మాణం ఉంది, ఒక చిన్న గోడలాగా ఉందని చెప్పి దాన్ని పరిశీలించినప్పుడు అది నిర్జీవమైంది అని చెప్పి వ్యక్తపరిచాడు. అదేంది నిర్జీవమైంది, దాన్నే కనకవచం అంటారు. సో మొట్టమొదటగా వృక్ష కణాన్ని ఆవరించి కనకవచం ఉంటుందని చెప్పి తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ హుక్. మరి ఈ కనకవచం మొక్కల లోపల ఉండేటటువంటి ఈ కనకవచము దేని చేత నిర్మితమై ఉంటుంది సార్, అంటే సెల్యులోజ్, హెమీసెల్యులోజ్, కొన్ని రకాలైనటువంటి పెక్టిన్ల చేత మరియు ప్రోటీన్ల చేత నిర్మితమై ఉంటుంది. వృక్ష కణం లోపల ఉన్నటువంటి కనకవచం దేని చేత నిర్మితమైందంటే టక్కున మనం ఏం చెప్తామంటే సెల్యులోజ్. ఎందుకంటే సెల్యులోజ్ అనేది అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి వృక్ష కణం యొక్క కనకవచం సెల్యులోజ్తో నిర్మితమైందని మనం చెప్పొచ్చు. మరి ఈ కనకవచం వల్ల ఉపయోగం ఏంటి, మొక్కల కణాలకు ఈ కనకవచం వల్ల ఉపయోగం ఏంటంటే కనకవచం ఉండటం వల్ల మొక్కల యొక్క కణాలకి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం సంతరించుకుంటుంది. మొక్కల యొక్క కణాలకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉండడానికి కారణం ఏంటంటే దాని చుట్టూ దృఢమైనటువంటి కనకవచం ఉండటము. నెక్స్ట్ ఈ కనకవచం అనేది కణాన్ని కణం లోపల ఉండేటటువంటి కణాంగాలకు రక్షణ కల్పిస్తుంది. అంటే వ్యాధి కారకాల నుంచి బయట ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కణం లోపల ఉన్నటువంటి కణాంగాలకు మొత్తం కూడా ఈ కనకవచం ఏం చేస్తుందంటే రక్షణ కల్పిస్తుంది. మరి ఈ కనకవచం అనేది నిర్జీవమైంది, కణం మొత్తం సజీవమైనది అయినప్పటికీ కనకవచం మాత్రం నిర్జీవమైంది. మరి కనకవచం నిర్జీవమైంది కదా సార్, మరి కణం చుట్టూ ఒక గోడలాగా ఉంటుంది కదా, మరి కణం నుంచి కణం లోపలికి ఏమైనా పదార్థాలు ప్రయాణించేటప్పుడు ఆ కనకవచం అనేది అడ్డుకుంటుంది అంటే అడ్డుకోదు. ఎందుకంటే ఇప్పుడు 1, 2, 3 ఇక్కడ 3 కణాలు మనం గమనించినట్లయితే ఈ కణం నుంచి ఈ కణం లోపలికి, ఈ కణం నుంచి ఈ కణం లోపలికి, ఈ కణం నుంచి ఈ కణంకి, ఈ రకంగా ఒక కణం నుంచి ఒక కణానికి పదార్థాల రవాణా, అయాన్ల రవాణా, అనేక రకాలైనటువంటి ఎంజైమ్లు, రసాయన పదార్థాల రవాణా అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అంటే కణానికి కణానికి మధ్య జరిగేటటువంటి రవాణాని, ఈ రవాణా ఏదైతుందో అయాన్ల రవాణాని ఈ కనకవచం అనేది ఆపదు. కనకవచం అనేది అయాన్ల రవాణాను సమర్థిస్తుంది, అంటే అయాన్ల రవాణాకు తోడ్పడుతుంది. సో ఈ రకంగా కనకవచం ఉండటం వల్లనే వృక్ష కణాలకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉంది. మరి జంతు కణానికి గమనించినట్లయితే ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం లేకుంటుంది. మీరు చూడండి, మీరు స్కూల్లో మీ చెంపబుగ్గ కణాలను తీసి మైక్రోస్కోప్ లోపల గమనించి ఉంటారు. మీరు మైక్రోస్కోప్ లోపల గమనించినప్పుడు జంతు కణాలు మీకు ఎలా కనబడతాయి అంటే ఈ రకంగా గోళాకారంగా లేకపోతే అండాకారంగా కనబడతాయి. అంటే ఈ రకంగా కనబడడానికి కారణం ఏంటి అంటే
వాటి చుట్టూ ప్లాస్మా త్వచం ఉండటము అంటే కనకవచం లేకుండా ప్లాస్మా త్వచం మాత్రమే ఉంటుంది కాబట్టి ప్లాస్మా త్వచం అనేది చాలా సున్నితమైంది కాబట్టి ప్లాస్మా త్వచం అనేది ప్రోటీన్లు లిపిడ్ల చేత నిర్మితమై ఉంటుంది కాబట్టి ఈ ప్లాస్మా త్వచం ఉండడం వల్ల ఈ జంతుకణం అనేది గోళాకారంగా కనబడుతుంది దానికి ఈ రకమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఆకారం అనేది మనకు కనిపించదు సో మనము ఇప్పుడు ఈ కనకవచం ఏదైతే ఉందో ఈ కనకవచం గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అయితే ఇంకొక డౌట్ కూడా రావాలి సార్ వృక్షకణానికి కనకవచం ఉంది జంతుకణానికి కనకవచం లేదు ఎందుకు మళ్ళీ ఒకసారి వృక్షకణానికి కనకవచం ఉంది జంతుకణానికి కనకవచం లేదు ఎందుకు లేదు జంతుకణానికి కనకవచం లేదు అనడానికి కూడా దానికి ఒక రీజన్ ఉంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట పరిసరాల లోపల వాతావరణం లోపల చూసుకున్నట్లయితే మనకు ఒకసారి విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది ఒకసారి విపరీతమైనటువంటి వర్షం ఉంటుంది విపరీతమైనటువంటి చలి ఉంటుంది అంటే వాతావరణం లోపల పరిస్థితులు అనేటివి నిరంతరం మారుతూనే ఉంటాయి మరి ఇప్పుడు ఈ జంతువులు ఏవైనా సరే బయట వాతావరణంలో ఉన్నప్పుడు వాటికి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వాటి శరీరం ఆ ప్రతికూల పరిస్థితులను తట్టుకోలే ఏమవుతుంది ఆ జంతువులు అనుకూల పరిస్థితి లోపలికి వెళ్ళిపోతాయి అనుకూల పరిస్థితి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి సపోజ్ మానవుడు ఉన్నాడు అనుకో బయట బాగా చలిగా ఉంటే ఆ చలి లేనటువంటి ప్రదేశానికి కదలగలుగుతాడు అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి జంతువులు తమను తాము రక్షించుకోవడానికి వెళ్తాయి కాబట్టి జంతు కణాలకు కనకవచం అనేది ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ జంతు కణానికి రక్షణ కల్పించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కనకవచం లేకపోయినప్పటికీ ఆ జంతువులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అనుకూల పరిస్థితుల వైపు వాటంతటవే వెళ్తాయి అందుకే జంతు కణాలకు కనకవచం అనేది ఉండదు మరి వృక్ష కణాలను మీరు గమనించినట్లయితే చెట్లను గమనించినట్లయితే వృక్షాలు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి చెల్లించవు నువ్వెంత వర్షం వచ్చినా ఎంత ఎండ వచ్చినా ఎంత వాన వచ్చినా ప్రకృతి లోపల ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులు వచ్చినా వృక్షం అనేది తనున్న ప్లేస్ లోపలనే ఉంటుంది అందుకే వృక్షాలకు వాతావరణ పరిస్థితుల నుంచి తట్టుకోవడానికి వాటికి ఒక రక్షణ కావాలి కాబట్టి ఈ రకంగా వృక్షం యొక్క దేహం లోపల ఉండేటటువంటి ప్రతి కణం చుట్టూ నిర్దిష్టమైనటువంటి కనకవచం ఉంటుంది అందుకే చెప్పాను ఈ కనకవచం అనేది కణం లోపల ఉండేటటువంటి కణాంగాలకు రక్షణ కల్పిస్తుంది కణానికి రక్షణ కల్పిస్తుంది నెక్స్ట్ కణానికి ఒక రూపాన్ని ఇస్తుంది నెక్స్ట్ కణానికి యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది సో ఇవి కనకవచం యొక్క ఉపయోగాలు కనకవచం ఉండటం వల్ల వృక్షానికి ఉండేటటువంటి ఉపయోగాలు మరి ఈ కనకవచం గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఇక్కడ మనము గమనించినట్లయితే కనకవచం యొక్క విధులు ఏంటివి కణాలకు నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇవ్వడము కణాలకు యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడము కణాలకు రక్షణనివ్వడము కణాల మధ్య పదార్థాల రవాణాకు తోడ్పడడం ఇవి కనకవచం యొక్క విధులు ఎవరికి అనుకున్నారు 1665 లోపల రాబర్ట్ హూక్ అనే శాస్త్రవేత్త కనకవచాన్ని గుర్తించిండు అయితే ఇక్కడ చూడండి మనకు ముక్కల లోపల కనకవచం ఉంది శైవలాల లోపల ఉంది శిలీంద్రాల్లో ఉంది కేంద్రక పూర్వ కణాల లోపల కూడా కనకవచం అనేది ఉంటుంది మరి మొక్కల లోపల ఉండేటటువంటి కనకవచం దేని చేత నిర్మితమైంది సార్ అంటే సెల్యులోస్ హెమిసెల్యులోస్ పెక్టిన్లు ప్రోటీన్లు సెల్యులోస్ హెమిసెల్యులోస్ పెక్టిన్లు ప్రోటీన్లు అనే పదార్థాల చేత మొక్కల యొక్క కనకవచం అనేది నిర్మితమై ఉంటుంది నెక్స్ట్ శైవలాల కనకవచం శైవలాల కణాల చుట్టూ కూడా మనకు కనకవచం అనేది ఉంటుంది మరి ఈ శైవలాల కనకవచం అనేది దేని చేత నిర్మితమైంది సెల్యులోస్ గలాక్టన్లు మానన్లు కాల్షియం కార్బోనేట్ సెల్యులోస్ గలాక్టన్లు మానన్లు కాల్షియం కార్బోనేట్ ఈ పదార్థాల చేత మనకు శైవలాల యొక్క కనకవచం అనేది నిర్మితమై ఉంటుంది అలాగే శిలీంద్రాల యొక్క కనకవచం చూసుకున్నట్లయితే కైటిన్ చేత నిర్మితమైంది దేని చేత కైటిన్ చేత నెక్స్ట్ కేంద్రక పూర్వ కణాలు మరి కేంద్రక పూర్వ కణాల యొక్క కనకవచం గమనించినట్లయితే పెప్టిడోగ్లైకాన్ల చేత నిర్మితమైంది పెప్టిడోగ్లైకాన్లు మనం ఇంతకుముందు వీడియోలో చూసినాం బ్యాక్టీరియా యొక్క నిర్మాణం చూసేటప్పుడు బ్యాక్టీరియాను ఆవరించి మూడు కణ పొరలు ఉంటాయి అంటే కణ ఆచ్ఛాదన లోపల మూడు పొరలు ఉంటాయి వెల్పల జిగురు పొర తర్వాత కనకవచం తర్వాత ప్లాస్మా త్వచం అని చూసినాం అక్కడ కనకవచము పెప్టిడోగ్లైకాన్ల చేత నిర్మితమైంది అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం సో ఇవి వివిధ రకాల జీవుల లోపల ఉండేటటువంటి కనకవచము దేని చేత నిర్మితమైంది అని చెప్పి ఇక్కడ మీకు క్లియర్గా రాయడం జరిగింది సో విద్యార్థులు వీలైతే దీన్ని నోట్స్లో రాసుకోగలరని చెప్పి కోరుకుంటున్నాను ఓకే ఒకసారి మనం కనకవచం గురించి డీటెయిల్గా మనం గమనిద్దాం ఇక్కడ ఒక కణాన్ని కనుక గమనించినట్లయితే ఇది వృక్ష కణం
వృక్షకణం చుట్టూ మనకి ఏముంది కణకవచం. సో ఒక కణజాలం లోపల మనం గమనించినట్లయితే కణాల యొక్క సమూహం ఉంటుంది, కణాల యొక్క సమూహం ఉంటుంది. ఇక్కడ ఒక మూడు కణాలను మనం చూద్దాం మీకు అర్థం కావడానికి. ఒకటి రెండు మూడు కణాలు నేను ఇక్కడ డ్రా చేసిన. అయితే ఒకటో కణానికి కనకవచం ఉంది, రెండవ కణానికి కనకవచం ఉంది, మూడవ కణానికి కూడా కనకవచం ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మొదటి కణం యొక్క కనకవచం రెండవ కణం యొక్క కనకవచంతో అతుకబడి ఉందా అంటే ఒకటి రెండు మూడు ఈ మూడు కణాలు వాటి యొక్క కనకవచాల చేత అతుకబడి ఉన్నాయా సార్ అంటే విద్యార్థులు ఏం చెప్తారు అవును సార్ ఎందుకంటే ఇది మూడవ కణం యొక్క కనకవచము దీని పక్కకి దీని పక్కకి ఒకటో కణం యొక్క కనకవచం ఉంది ఇది మూడవ కణం యొక్క కనకవచం దీని పక్కకి రెండవ కణం యొక్క కనకవచం ఉంది ఇది ఒకటో కణం యొక్క కనకవచం ఇది రెండవ కణం యొక్క కనకవచం అంటే ఒక కణజాలం లోపల ఉండేటటువంటి కణాలు అన్నీ కూడా వాటి యొక్క కనకవచాల చేత బంధించబడి ఉంటాయని చెప్పి విద్యార్థులు అనుకుంటారు. అయితే ఇక్కడ మీరు డీటెయిల్గా మనం గమనించినట్లయితే కణాలు ఒక కణజాలం లోపల వాటి యొక్క కనకవచాల చేత అతుకబడి ఉండవు అంటే ఈ కణం యొక్క కనకవచం ఈ కణం యొక్క కనకవచానికి అతుక్కొని ఉండదు. మరి ఎలా ఉంటాయి సార్ మరి ఎలా ఉంటాయి అంటే మనం ఒక్కసారి ఈ కణాలను కనుక జూమ్ చేసి చూసినట్లయితే జూమ్ మనం స్మార్ట్ ఫోన్ లోపల ఏమైనా పిక్చర్స్ కానీ ఏమైనా ఉంటే మనం జూమ్ చేసి చూస్తాం కదా అంటే జూమ్ అంటే అది చాలా క్లియర్గా కనపడడానికి పెద్దగా కనపడడానికి మనం ఏం చేస్తాం జూమ్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే కణాలను కనుక మనం మైక్రోస్కోప్ లోపల చూస్తే ఈ రకంగా ఈ కణం యొక్క కనకవచం మరొక కణం యొక్క కనకవచంతో అతకబడి ఉండదు. మరి కణజాలం లోపల కణాలన్నీ ఎట్లా బంధించబడి ఉంటాయి సార్ కణానికి కణం ఇప్పుడు ఒక కణజాలం లోపల కొన్ని వేల కణాలు ఉంటాయి లక్షల కణాలు ఉంటాయి మరి ఆ కణాలన్నీ ఒకదానికొకటి ఎలా బంధించబడి ఉంటాయి సార్ అంటే ఈ కణాల మధ్యలో మనకి ఏముంటుందంటే మధ్య పటలిక ఉంటుంది. కణాల మధ్యలో ఏముంటుంది మధ్య పటలిక. ఈ రకంగా ప్రతి కణం చుట్టూ అంటే కణకవచానికి వెలుపల వైపు ప్రతి కణం చుట్టూ మనకి ఏముంటుందంటే మధ్య పటలిక. సో ఒక కణజాలం లోపల ఉన్నటువంటి కణాలు దేని చేత బంధించబడి ఉంటాయంటే మధ్య పటలిక చేత బంధించబడి ఉంటాయి అని చెప్పాలి. ఈ మధ్య పటలిక దేని చేత తయారైంది సార్ కాల్షియం పెక్టేట్ మెగ్నీషియం పెక్టేట్ చేత నిర్మితమై ఉంటుంది. కాల్షియం పెక్టేట్ మెగ్నీషియం పెక్టేట్ చేత నిర్మితమై ఉంటుంది. మరి ఇప్పుడు ఇది మధ్య పటలిక. మధ్య పటలిక ఎక్కడుంది అంటే ఏం చెప్పాలంటే రెండు కణాల మధ్యలో ఉంటుంది అని చెప్పాలి. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కణం యొక్క కనకవచం ఇది, ఇది రెండో కణం యొక్క కనకవచం ఇది. అయితే ప్రతి కణం చుట్టూ ఉండేటటువంటి ఈ కనకవచాన్ని మనం ఏమంటామంటే ప్రాథమిక కనకవచము అంటాము. ఏం కనకవచం అంటాము ప్రాథమిక కనకవచము ప్రాథమిక కనకవచం అంటే ఇది ప్రాథమిక కనకవచం ఇది కూడా ప్రాథమిక కనకవచం ఇది ప్రాథమిక కనకవచము ఇది కూడా ప్రాథమిక కనకవచం. అంటే మధ్య పటలిక ఎక్కడుంటుంది రెండు ప్రాథమిక కనకవచాల మధ్యలో ఉంటుంది. రెండు ప్రాథమిక కనకవచాల మధ్యలో మధ్య పటలిక ఉంటుంది. మరి ఒక కణం నుంచి ఇంకొక కణానికి పదార్థాల రవాణా జరగాలంటే ఎట్లా జరుగుతుంది సార్ అంటే ఈ ప్రాథమిక కనకవచము మధ్య పటలిక మళ్ళీ ఒక ప్రాథమిక కనకవచం దాటిన తర్వాత ఇంకో కణం లోపలికి పదార్థాల రవాణా వెళ్తుంది. మనం ఇంకా డీటెయిల్గా కనుక గమనించినట్లయితే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఏంటంటే వృక్షకణం లోపల కణకవచంతో పాటు లోపలి వైపుకు కణద్రవ్యం చుట్టూ మనకేముంటుందంటే ప్లాస్మా త్వచం ఉంటుంది. ఏముంటుంది ప్లాస్మా త్వచము ఇది ప్లాస్మా త్వచం. చూడండి ఇప్పుడు కణాన్ని ఆవరించి ఉండేటటువంటి పొరలు ఏమేమి ఉంటాయంటే లోపల నుంచి బయటికి ప్లాస్మా త్వచము ప్రాథమిక కనకవచం మళ్ళీ తర్వాత ఈ కణం లోపల ప్రాథమిక కనకవచము ప్లాస్మా త్వచం అంటే ఒక కణం నుంచి ఒక కణం లోపలికి పదార్థాలు రవాణా చెందాలంటే ప్లాస్మా త్వచం ద్వారా ప్రాథమిక కనకవచం ద్వారా మధ్య పటలిక ద్వారా మళ్ళీ ప్రాథమిక కనకవచం ద్వారా మళ్ళీ ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణించాలి. అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు లేత మొక్కల లోపల మనం గమనించినట్లయితే ప్రాథమిక కనకవచము ప్లాస్మా త్వచం ఉంటుంది. అయితే కణం పెరుగుతున్నప్పుడు ఈ కణము మెల్లమెల్లగా పెరుగుతున్నప్పుడు ముదురుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కణం లోపల లిగ్నిన్ సూబరిన్ పెక్టిన్ లిగ్నిన్ సూబరిన్ పెక్టిన్ అనే పదార్థాల చేత ప్రాథమిక కనకవచానికి ప్లాస్మా త్వచానికి మధ్యలో మరొక కనకవచం ఏర్పడుతుంది. వేటి చేత ఏర్పడుతుంది లిగ్నిన్ సూబరిన్ పెక్టిన్ లిగ్నిన్ సూబరిన్ పెక్టిన్ అనే పదార్థాల చేత ప్రాథమిక కనకవచానికి ప్లాస్మా త్వచానికి మధ్యలో మరొక కనకవచం ఏర్పడుతుంది. ఈ కనకవచాన్ని మనం ఏమంటామంటే ద్వితీయ కనకవచము అంటాము. ఏం కనకవచం అంటాము ద్వితీయ కనకవచము.
అంటే మొక్కల యొక్క కణకవచాన్ని గమనించినట్లయితే ఒక కణాన్ని గమనించినట్లయితే వెలుపల నుంచి లోపలికి ప్రాథమిక కణకవచము ద్వితీయ కణకవచము నెక్స్ట్ మనకి ఏముంటుంది ప్లాస్మా త్వచం ఉంటుంది ప్రాథమిక కణకవచం ద్వితీయ కణకవచం ప్లాస్మా త్వచం అయితే ఈ ద్వితీయ కణకవచం లోపల మళ్ళీ మూడు పొరలు ఉంటాయి ద్వితీయ కణకవచం లోపల ఎన్ని పొరలు ఉంటాయి మూడు పొరలు ఉంటాయి ఆ మూడు పొరలు ఏంటివంటే S1 S2 S3 వెలుపల వైపు S1 S2 S3 ఇక్కడ S1 S2 S3 నేను డీటెయిల్ గా గీయట్లేదు నేను మళ్ళీ మీకు డ్రా చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీరు గమనించండి రెండు కణాలను మనం గమనించినట్లయితే పదార్థాల రవాణా ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది ఒక కణం నుంచి ఒక కణం లోపల జరగాలంటే ప్లాస్మా త్వచాన్ని దాటుకొని వెళ్ళాలి ద్వితీయ కణకవచాన్ని దాటుకొని వెళ్ళాలి ద్వితీయ కణకవచం లోపల ఏమున్నాయి మళ్ళీ S1 S2 S3 వాటిని దాటుకొని వెళ్ళాలి ప్రాథమిక కణకవచాన్ని మధ్యపటలికని మళ్ళీ ప్రాథమిక కణకవచం ద్వితీయ కణకవచం మళ్ళీ ప్లాస్మా త్వచం ఇవన్నీ పొరలు దాటుకొని వెళ్తే పదార్థాలు కానీ అయాన్లు కానీ రవాణా చెందుతాయి మరి ఇక్కడ మనము పరిశీలించినట్లయితే క్వశ్చన్లు వస్తాయి మనకు కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏ రకంగా రావడం జరుగుతుందంటే మధ్యపటలిక ఎక్కడ ఉంటుంది రెండు ప్రాథమిక కణకవచాల మధ్యలో మధ్యపటలిక ఉంటుంది మరి ప్రాథమిక కణకవచం ఎక్కడ ఉంటుంది మధ్యపటలికకు ద్వితీయ కణకవచానికి మధ్యలో ప్రాథమిక కణకవచం ఉంటుంది మరి ద్వితీయ కణకవచం ఎక్కడ ఉంటుంది ప్రాథమిక కణకవచానికి ప్లాస్మా త్వచానికి మధ్యలో ద్వితీయ కణకవచం ఉంటుంది మరి ప్లాస్మా త్వచం ఎక్కడ ఉంటుంది కణ ద్రవ్యానికి ద్వితీయ కణకవచానికి మధ్యలో ఉంటుంది S2 అనే పొర ఎక్కడ ఉంటుంది S2 అనే పొర ద్వితీయ కణకవచంలో ఉంటుంది ఇది S1 అండ్ S3 మధ్యలో ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనము ఒక పదార్థాల రవాణా అనేది ఒక కణం లోపల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎన్ని రకాల పొరలను దాటుకొని వెళ్ళాలంటే ప్లాస్మా త్వచము ద్వితీయ కణకవచము ప్రాథమిక కణకవచము కణం వెలుపల నుంచి లోపలికి ఉండేటటువంటి కణ పొరల వరుస ఏంటంటే ప్రాథమిక కణకవచం ద్వితీయ కణకవచము ప్లాస్మా త్వచము ఇప్పుడు దీన్ని నేను ఇంకొద్దిగా డీటెయిల్గా మీకు డ్రా చేస్తాను మీకు అర్థం కావడానికి ఇది మధ్యపటలిక కేవలం రెండు కణాలు మాత్రమే దిప్పుతాను నేను ఇక్కడ ఇదేంటి మధ్యపటలిక మధ్యపటలికకి ఇరువైపులా అంటే ఇది రెండవ కణం యొక్క ప్రాథమిక కణకవచము ఇది మొదటి కణం యొక్క ప్రాథమిక కణకవచము ఓకే రెండవ కణం యొక్క ప్రాథమిక కణకవచము మొదటి కణం యొక్క ప్రాథమిక కణకవచము కణం మొత్తం గీయలేదు నేను కొద్దిగా మాత్రమే గీశాను ఇది మధ్యపటలిక ఇది కూడా మధ్యపటలిక ఇది మధ్యపటలిక ఇది మధ్యపటలిక ఓకే ప్రాథమిక కణకవచం అయిపోయింది ప్రాథమిక కణకవచం తర్వాత మనకేముంది ద్వితీయ కణకవచం ఆ ద్వితీయ కణకవచం లోపల S1 S2 అండ్ S3 అనే భాగాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ S1 S2 S3 అనే భాగాలు ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా డ్రా చేద్దాం మూడో కణం S1 S2 S3 అంటే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ డ్రా చేసినట్టు ఇది మొత్తం కూడా ఏంది ద్వితీయ కణకవచం ద్వితీయ కణకవచం లోపల S1 S2 S3 ఉన్నాయి ఈ S1 S2 S3 తర్వాత మనకేముంది అంటే ద్వితీయ కణకవచం తర్వాత ప్లాస్మా త్వచం ఉంది ఏముంది ప్లాస్మా త్వచం ఇది ప్లాస్మా త్వచం సో మనం ఒక మూడు కణాల చుట్టూ ఆవరించినటువంటి కణకవచం యొక్క పటం ఇక్కడ గీసినాం ఇక్కడ మనం భాగాలు గుర్తించినట్లయితే మధ్యపటలిక ఓకే నెక్స్ట్ ప్రాథమిక కణకవచము ప్రాథమిక కణకవచము ఇది S1 పూర ఇది S2
ఇది S3 ఈ మూడు కలిసి ఏమవుతనే మనకు ద్వితీయ కణ కవచము నెక్స్ట్ ఈ ద్వితీయ కణ కవచం తర్వాత మనకి ఏముంది ప్లాస్మా త్వచము మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ప్రాథమిక సారీ మధ్యపటలిక ప్రాథమిక కణ కవచము ద్వితీయ కణ కవచము ప్లాస్మా త్వచము ఇదంతా కూడా కణ ద్రవ్యం ఇదంతా కూడా కణ ద్రవ్యం అయితే ఇక్కడ మధ్యపటలిక అనేది కాల్షియం పెక్టేట్ మెగ్నీషియం పెక్టేట్ చేత నిర్మించబడి ఉంటుంది ప్రాథమిక కణ కవచం అనేది సెల్యులోస్ ఎమ్మి సెల్యులోస్ అనే పదార్థాల చేత నిర్మించబడి ఉంటుంది ఈ ద్వితీయ కణ కవచం అయితే లిగ్నిన్ సూబరిన్ పెక్టిన్ క్యూటిన్ లిగ్నిన్ సూబరిన్ పెక్టిన్ క్యూటిన్ అనే పదార్థాల చేత నిర్మించబడి ఉంటుంది ప్లాస్మా త్వచం అనేది ప్రోటీన్లు లిపిడ్ల చేత నిర్మించబడి ఉంటుంది మళ్ళీ కణ కవచం అయిపోయిన తర్వాత కేవలం ఈ ప్లాస్మా త్వచం యొక్క అంతర్నిర్మాణం ఎట్లుంటుందో కూడా మనం చూస్తామన్నమాట ప్లాస్మా త్వచం యొక్క అంతర్నిర్మాణం ఏ విధంగా ఉంటుందో మనం గమనిస్తాం సో ఈ రకంగా దీన్ని ఆధారం చేసుకొని మీరు ఎక్కడైనా కాంపిటేటివ్ పర్పస్లో అక్కడిక్కడ కూడా క్వశ్చన్ ఏ రకంగా వచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు అంటే ఏ పొర దేని మధ్యలో ఉంటుంది అయితే ఇక్కడ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ లేయర్స్ ఉన్నాయి కదా ఈ మూడు లేయర్స్ లోపల ఏది ఎక్కువ మందం ఉంటుంది సార్ అంటే ఎస్ టూ ఎస్ వన్ ఎస్ త్రీ కంటే ఎస్ టూ అనేది కొద్దిగా ఎక్కువ మందం ఉంటుంది సో మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ లోపల కేవలం కణ కవచం లోపల ఏమేమి పొరలు ఉంటాయి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది సో వీటి గురించి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇక్కడ ఉండదు మీరు డిగ్రీ ఫర్దర్ కోర్సులు చేసేటప్పుడు దాంట్లో ఇంకా డీటెయిల్గా మీకు కణ కవచం గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో ఇది కణ కవచము సో ఒక వృక్ష కణం చుట్టూ ఉండేటటువంటి కణ కవచం మన దగ్గర ఉన్నటువంటి కాంపౌండ్ మైక్రోస్కోప్ అండ్ సింపుల్ మైక్రోస్కోప్తో మనం గమనిస్తే కేవలం కణం చుట్టూ ఒక సన్నటి లైన్ లాక మాత్రమే కనబడతా ఆ లైన్ ఏంటంటే కణ కవచం మన కణ కవచం లోపల ఉండేటటువంటి ఈ పొరలన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలంటే కంపల్సరీ మనం ఏమి ఉపయోగించాలంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను ఉపయోగించాలి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను ఉపయోగించినప్పుడు మనకి ఈ రకంగా కణ కవచం లోపల ఉండేటటువంటి పొరల యొక్క నిర్మాణం కూడా మనం పరిశీలించవచ్చు ఓకే డియర్ స్టూడెంట్స్ ఇది కణ కవచం గురించి నెక్స్ట్ వీడియో లోపల మనం ప్లాస్మా త్వచం అంటే ఏంది దానిపైన ఎవరెవరు ప్రయోగాలు చేశారు దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుందని చెప్పి నెక్స్ట్ వీడియో లోపల మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్